మిమ్మల్ని చూస్తూ నుంచున్నాను. ఓకే, జరిగింది ఎవరికి చెప్పు. ఎవరికి చెప్పుకోలేని మనిషే సర్వం చూశాడు రాజు. అవును, శాంతిని ప్రేమించాను, పెళ్లి చేసుకుందాం అనుకున్నా. నువ్వా? నువ్వు శాంతిని ప్రేమించావా? మరి మరి ఆ సంగతి మాట మాత్రమే నేను చెప్పావు కదరా. రాముడు, రాముడు, నిజమే సార్, రాజు నా కోసం ఏమైనా చేయగలడు. అడిగితే ప్రాణాలిచ్చే మంచి మిత్రుడు రాజు, కానీ అతనికి నా ప్రేమ కథ చెప్పలేదు. చెప్పుంటే చెప్పుంటే నా శాంతి నాకు దక్కుండేది. శాంతిని ఒక మామూలు పనిపిల్లగా, మగవాడి కోరికల కమ్ముడు పోయే ఆడపిల్లగా భావించిన రాజు నా ప్రేమ కథ విని తల్లడిల్లిపోయాడు. జరిగిన తప్పుకు శిక్ష విధించమన్నాడు. రాజును దండించే పాటి స్తోమత నాకుందా? అంతటి శక్తి నాకెక్కడిది సార్, ఎక్కడిది? ఒకరోజు బీచ్లో ఒంటరిగా ఉన్నాను. రావుడు, కార్లు ఎవరున్నారో చూడు. చాలా ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చాను రావుడు. ఏమిటది? శాంతిని పెళ్లి చేసుకో. రాజు, ఏమిటి నువ్వు అంటున్నది? శాంతిని నేను పెళ్లి చేసుకోవాలా? అవును, ప్రేమించానని చెప్పావుగా. ఇది దారుణం రాజు. శాంతిని నువ్వు పెళ్ళాటం ధర్మం. అది జరగని పని. అలాంటప్పుడు శాంతిని ఎందుకు పాడు చేశావు? ఆ మాటకు వస్తే డబ్బుతో కొందని, మాయమాటంతో కొందని చాలా మందిని పాడు చేశాను. అయితే నేను పాడు చేసిన ఆడవాళ్ళని గురించి జాలి పడలేదు సరికదా, ఆలోచన కూడా చేయలేదు. కానీ శాంతి నువ్వు అభిమానించిన పిల్ల, నువ్వు ప్రేమించిన పిల్ల, అందుకే ఆ అమ్మాయికు బ్రతికిన వాళ్ళని ఆరాట పడుతున్నాను. నేను అందుకే అంటున్నాను, శాంతిని నువ్వు పెళ్ళాడు, ఆమెను నీ అర్థాంగిగా స్వీకరించి ఆదరించు. నేను అడగాలే గాని నీకు ఆదరించడం మామూలే రాజు. ఆదరించగలనరా? కానీ నువ్వు ప్రేమించిన శాంతిని పెళ్లి చేసుకుని సుఖపడగలనా? నా సుఖశాంతులు నీకు ముఖ్యం కావరావుడు, చెప్పరా? చెప్పు. నీదైపోయిన శాంతిని నేను మాత్రం పెళ్ళాడొచ్చునా? అలాంటి జీవితంతో నేను రాజీ పడగలను. రావుడు, నా స్నేహానికి ఏం బదిలివ్వగలను? నా చేత్తో విషం ఇచ్చినా తాగి భరించగలను. గుర్తుందా? ఈ సాయం చేసి పుణ్యం కట్టుకోరా. క్షమించు రాజు, మేలు చేసిన మిత్రుడికి సాయపడలేని బ్రతుకు వ్యర్థం. విషాన్ని తాగి నిశ్చింతగా కన్ను మూస్తా. రావుడు, అంత మాట అనుకురా. నువ్వు నాకు దూరం అయితే బ్రతకలేను రావుడు, బ్రతకలేను. అంత మంచివాడు నా రాజు, ద్రోహి ద్రోహిని నేను సార్, నేను. అతని కోరిక ప్రకారం శాంతిని పెళ్ళాడతాననే అబద్ధం, ఒక్క అబద్ధం,
ఒక్క అబద్ధం చెప్పుంటే నా శాంతి మరణించేది కాదు. రాజు, రాజు, నీ హృదయం ఎంత మంచిదో, నీ ఆవేశం అంత చెడ్డది. నా మీద నీకెందుకంత అభిమానం రాజు? ఎందుకు అభిమానం? ఈ అభిమానమే సార్ నా శాంతిని నాకు దూరం చేసింది. శాంతి, 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 శాంతి. పాపం అలసిపోయాడు. బీచ్ తీసుకెళ్దాం పదండి. రాజుతో ముభావంగా ఉంటున్నాను, అతను విసికిస్తే తిడుతున్నాను. నువ్వంటే నాకు అసహ్యం రాజు అని కూడా చెప్పాను. అతన్ని రెచ్చగొట్టింది నేనే సార్. ఒకనాడు రాముడు, రాముడు, శాంతి గర్భవతట. గర్భవత? అవును, గర్భవతి. శాంతి, శాంతికి పుట్టబోయే బిడ్డ ఇద్దరు మన పాలిటి అమ్మదోతలు అవుతారు. ఒరే రాముడు, వీళ్ల వల్ల మన స్నేహం చెడిపోకూడదరా. నువ్వు నాకు దూరం అయితే సహించలేను, సహించలేను, సహించలేను. మీ నాన్న వెళ్ళిపోయాడా శాంతి? కూర్చో. నీకు కథ చెప్పనా శాంతి? ఇద్దరు మిత్రులున్నారు, ప్రాణమిత్రులు. ఒకడు రౌడీ, మరొకడు మొండి. తన మిత్రుడి కోసం రౌడీ ఎంతగానో సహాయపడ్డాడు. రౌడీ అడగాలే కాని ప్రాణాలు సైతం ధార పోసేందుకు సిద్ధంగా ఉన్నాడు మొండి. ఇది వాళ్ళ స్నేహం. మొండి దగ్గర ఓ పువ్వు ఉంది. రౌడీ ఆ పువ్వుని సరదా కోసం వాసన చూశాడు. ఆ సంగతి తెలిసి ఆ పువ్వు తనకు అక్కర్లేదన్నాడు మొండి. రౌడీనే ఉంచుకోమన్నాడు. రౌడీ వినలేదు. తన మిత్రుడి ఆనందం కోసం ఏవైనా చేయగలడే కానీ అతని ఆనందాన్ని అపహరించి సొంతం చేసుకునే మనిషి కాదు. తన బాధని వివరించి చెప్పాడు. కాళ్ళ వేళ్ళ ప్రాధేయపడ్డాడు. ప్రాణాన్నిచ్చి స్నేహ ధర్మాన్ని నిలుపుకుంటానన్నాడే కానీ పువ్వుని స్వీకరించలేనన్నాడు మొండి. తన మిత్రుడి ప్రాణాలు చూసేందుకు రౌడీ స్నేహం చేసింది కాదు. కాదు, మరలా ఈ సమస్యను పరిష్కరించండి, మరలా ఈ సమస్యను పరిష్కరించండి. స్నేహితుడిని చంపుకోవడమా? స్నేహాన్ని చంపిన పువ్వుని నామరూపాలు లేకుండా చేయడం. ఏం చేయాలో నిర్ణయించుకున్నాడు రాము. ఆవేశానికి శాంతి బలి కావటం చూస్తూ ఊరుకున్నానే గాని వారించలేకపోయా. నన్ను పెంచిన చేతులే నా ప్రేమను చంపుతుంటే ఎవరిని వారించను, ఎవరిని ఆదుకోను. ఇప్పుడు చెప్పండి సార్, ఎవరు హంతకు? నేను, నేను హంతకుని. శాంతిని చంపుకున్న దౌర్భాగ్యుడు. శాంతి, వినండి సార్, నా శాంతి పాడుతోంది. చూడండి సార్, నా శాంతి పాడుతోంది.
ఆ నీలాకాశంలో నక్షత్రంలా నిలబడి ఆనందంగా పాడుతుంది. వినండి సార్, నా శాంతి పాడుతుంది. శాంతి, శాంతి, శాంతి. వాట్ ఏ ట్రాజెడీ. నిజమైన ప్రేమ కథలకు పరిణామం ఇంతే కాబోలు.